కోర్కెలన్నీ ఈడేర్చే తల్లి శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మి అమ్మవారు ఎక్కడ వెలిశారు ఎలా వెలిశారు అంటే ఏనాటిదో ఈ చరిత్ర ఆలయ నిర్మాణం మాత్రం ఈ మధ్యనే రూపుదిద్దుకుంది విశాఖపట్నం బీచ్ రోడ్లో గొల్లల ఎండా మరియు ముసలమ్మ పాలెంలో మన గ్రామ దేవతగా ఏనాడో వెలిసినటువంటి శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మి గురించి మాట్లాడితే దుర్గాలమ్మ నూకాలమ్మ సమేతమై ఆలయ సముదాయంలో ఉండి శిలల రూపంలో కొలిచిన భక్తులందరికీ కూడా కొంగు బంగారమై కోరిన కోర్కెలన్నీ ఈడేరుస్తూ భక్తులందరినీ ఆశీర్వదిస్తూ వస్తున్నారు ఇక్కడ అమ్మవార్లకు ఎండా నీడా కావాలి అందుకే పది అడుగుల దూరంలో ఈ మధ్య కాలంలోనే అక్కడ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది ఇక దేవాలయ ప్రాంతమంతా కూడా సాక్షాత్తు గజరాజులే మోస్తున్నారా అన్న చందాన అద్భుతంగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు మన హైందవ సంప్రదాయం ప్రకారం నిర్మాణం జరుపుకున్నటువంటి అద్భుతమైన ఆలయమిది గొప్ప శిల్ప సంపద కలిగి ఉన్నటువంటి ఆలయం అయితే ఇక్కడ ప్రధాన స్తంభాలపై ద్వారపాలకులతో పాటుగా నదీ దేవతల విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు ఇక ఆలయానికి కుడివైపున విష్ణుమూర్తి వారికింద కాలుడు దర్శనమిస్తారు ఇక గుడి చుట్టూ ప్రదక్షిణ రూపంగా వెళుతూ ఉంటే దశావతారాలన్నీ కూడా ఆశ్చర్యం కలిగించేంత అద్భుతంగా ఉంటాయి ఇక గర్భాలయాన్ని ఆనుకుని పన్నెండు రాసుల వారి అధిదేవతల్ని కూడా మనం చూడవచ్చు గర్భగుడిలో ఉన్న అమ్మవారిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాటు చేయటంతో ప్రతిరోజు ఉదయం సూర్య సూర్యభగవానుడే ఆయన సూర్యకిరణాలతో అమ్మవారిని అభిషేకిస్తున్నారా అన్న చందాన దర్శనం జరుగుతూ ఉంటుంది ఇక దుర్గాదేవి అమ్మవారి గురించి మాట్లాడితే వెనక వైపున ఉన్నటువంటి నవదుర్గలు వీక్షించడానికి రెండు కళ్ళు చాలువు అన్నంత అందంగా దర్శనమిస్తారు అదేవిధంగా సరస్వతి ఆలయంలో కూడా సప్త సరస్వతుల్ని కూడా మనం దర్శించుకొని సరస్వతిదేవి ఆశీర్వచనాన్ని మనం అందుకోవచ్చు ఇక ఎటు చూసినా దర్శనమిచ్చేటువంటి కమలాల గురించి మరో మాట ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాలి అందుకే ఇక్కడున్న అమ్మవారిని శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అని చెప్పి భక్తులందరూ పిలుస్తూ అమ్మ ఆశీర్వచనాలకు పాత్రలవుతున్నారు